కోసం వెతుకుతున్నారా లో తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనం ఏదైనా చేసేటప్పుడు పరీక్షలు అయితే ఎదుర్కోవడం కామన్ ఖచ్చితంగా సో అందులో మీరు చెప్పిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వంలోకి మనం వెళ్ళేటప్పుడు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి సో ఈ పరీక్షల్ని నెగ్గుకొని మనం వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి జీవితంలో అది కూడా హ్యాపీగా వెళ్ళాలి అది కూడా సులభతరంగా సో దానికి మార్గాలు ఏమంటారు ఉందండి మన సబ్జెక్టే ఉంది ఉంది అంటే ఉంది లేదని మాట లేదండి నువ్వు దేనికైనా ఉందండి మంత్రం లేదు తంత్రం లేదు నీ మైండ్ నీ మైండ్ వాడుకునే విధానమే ఉంది అది ఉంది ఉంది అని పట్టించండి ఉంది అంటే ఈ లాప్ అట్రాక్షన్లో సబ్జెక్ట్ చూస్తున్నారు చాలామంది వీడియోలు చూస్తున్నారు చూసేసి కొంతమంది ఒక పది రోజులు చేస్తారు నిరాశ అంటే వాళ్ళు వెంటనే ఫలితాన్ని ఎదురు చూస్తారు పది రోజులకి ఏమొస్తుంది అండి నీకు నీ మైండ్ నెగిటివ్లో కూరుకుపోయింది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పని అంతా పనికిరాని పనులు బోలుడు చేసి ఉంటావు పనికి వచ్చేది కొన్ని చేసి ఉంటావు పనికిరాని మాటలు బోలుడి కూర్చొని ఉంది మన మైండ్ మన పిట్టుటర్ గ్లాండ్ అనే ఒక బాక్స్ ఉందండి చెడ్డ విషయాలు అంటే నెగిటివ్ అన్ని దాంట్లో నిండిపోనాయి దాన్ని పంపించాలి కదండి మనం బయట నువ్వు బోలుడు ఇప్పుడు బయట బయట అంటే బోలుడు వార్తలు మనకే వినిపిస్తాయి అంటే కొంతమంది ఇప్పుడు పల్లెటూరు అయితే ఇంకో బోలుడు ఇప్పుడు సిటీలో కూడా బోలుడు అయిపోయినాయి గలాటాలు జరగడం ఏదో నెగిటివ్ మాట్లాడడం అవి చూడడము ఈ యాక్సిడెంట్లు చూడడం ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి దానే తరిమేయాలి మనం దానే తరిమేయాలంటే మనం ఏం చేయాలి పాజిటివ్ నింపాలి అంటే అన్ని మంచివిగానే నింపాలి మంచిది అంటే నీకు జరిగినట్టు నీకు కావాల్సింది ఏదైనా ఉన్నట్టు ఇలా పదే పదే అప్రిమేషన్ అంటే అయ్యే ఈ నోటి మాటే నీ మాటే మంత్రం అన్నాను నువ్వు చెప్పే విధానంలో చెప్పుకుంటూ ఉంటే ఇది నేను చేస్తూ ఉంటుంది అంటే అది బయట పోవాలి అది పోవాలన్నప్పుడు నువ్వు పాజిటివ్ వచ్చిస్తున్నావు అంటే అది పోతూ ఉంటేనే నువ్వు పాజిటివ్ వస్తావు అప్పుడు నువ్వు ఈ విశ్వ లాప అట్రాక్షన్లో చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు నేను విశ్వం టెస్ట్ చేస్తుంది వీడు ఎంత మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా గురించి చెప్పేస్తాను ఈ విశ్వం అని బాబు మనకి పనికొస్తాడా ఈ లాప అట్రాక్షన్కి విశ్వశక్తికి పనికొస్తాడా కాదా అనేసి నేను టెస్ట్ చేసింది నేను చేసుకుంటూనే ఉన్నాను ఇప్పుడైనా పది రోజులకి పదహైదు రోజులకి ఆ ఫలితాన్ని చేస్తున్నారు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్కి రాలే నాకు ఒక చిన్న విషయం కూడా జరగలేదు ఒకటిన్నర సంవత్సరం చేస్తే ఒక్క విషయం కూడా జరగదు నాకు నేను నిరాశ అనేది నాకు ఫస్ట్ కలిగింది కలుగుతా వచ్చిన కానీ చేద్దాం చేద్దామని చేసుకుంటూ పోతున్నాను నేను ఆల్రెడీ కూడా వీడియోలు ఇచ్చాను ఒకటిన్నర సంవత్సరం తర్వాత నిరాశ అనేది నాకు ఏడు గంటలు కరెక్ట్గా ఏడు గంటలకి అయితే రూమ్లోకి వెళ్తున్నాను అప్పుడు ఏంది దీన్ని చేసేది ఏంది ఒకటి కూడా జరగలేదే అన్నట్టు నిరాశపడి ఆ బుక్ మీద స్టూల్ మీద పెట్టేసి మంచం పైన బెడ్ మీద వాళ్ళు కొనేసిన తలవాడి చేస్తున్నానండి ప్రతిదీ రాస్తున్నాను నా లాగా రాసేవాడు ఇంతవరకు కనిపించినట్టు లేదు నాకు తెలియదు కావాలని టెస్ట్లకు బహిరంగ టెస్ట్ ఎల్లో పేపర్ కట్ల కట్ల ఉంది అండి నేను రాసినట్టువి అప్రిమేషన్ నా గురించి రాసుకునేది నా జీవితం ఎలా ఉండాలి ఏం జరగాలి ఎలా ఎలా ఉండాలి అప్రిమేషన్ ఇప్పుడు ప్రజలకు వీడియోలు ఇస్తున్నాం అలాంటి అప్రిమిషన్లు రాసిందే పాడిందే పాడరా పాచిపల్లి దాసరి అన్నారు పాడిందే పాడమన్నారు పెద్దోళ్ళు నువ్వు పాడింది ఒక పాట రాలేదని ఇప్పుడు ఒక సినిమా పాట అన్నావు చూసి చూడగానే నచ్చేసావు అనేసి నువ్వు పదిసార్లు చెప్పినా చూడకుండా పోయేదని కూడా నచ్చిపోతాది నీకు ఆ పాట కూడా వచ్చేస్తుంది పది సార్లు పాడినావు వస్తుంది రాదా పెద్దోళ్ళు చెప్పారు పాడిందే పాడరా నాయనా పది సార్లు పాడినావు వస్తుంది అన్నావు నువ్వు చేస్తా ఉంటే నీ ఫలితం అనేది ఎక్కడికి పోతుందండి నువ్వు డైలీ చేస్తా ఉంటే నీ ఫలితం రాకుండా ఎక్కడికి పోతుంది నువ్వు చేసే విధానం కరెక్ట్ అయితే సార్ నేను అప్రిమేషన్ రాస్తానే ఉన్నాను సార్ ధ్యానం చేస్తానే ఉన్నాను సార్ నాకేం రాలేదు సార్ నువ్వే చెప్తున్నావు కదా రాలేదని నువ్వే చెప్పేసినావు కదా నువ్వు క్రియేటింగ్ నువ్వే అన్నాను సృష్టికర్త నువ్వే అన్నాను నువ్వే చెప్పినావు సార్ నేను పది రోజులుగా రాసున్నాను ఇరవై రోజులుగా రాస్తున్నాను నలభై రోజులు రాస్తున్నాను నాకేం కనబడలేదు సార్ అంటే నెటివ్లో ఉంది అని నీ మైండ్ తెలియజేస్తుంది కదా బహిరంగ బయట నీ నోటి ద్వారానే వచ్చేసింది రాలేదు మన సబ్జెక్ట్లే నేను చెప్పాను లేదు కాదు అవ్వదు ఇష్టం లేదు వద్దు రాలేదు అనేది లేదు కదా ఎలాగైనా వచ్చే తీరుతుంది వస్తుంది వచ్చేసింది అంతే వస్తుంది ఎలాగైనా వచ్చేదాకా నేను వదలను వస్తుంది వచ్చేసింది అంతే అయిపోయింది నువ్వు అనుకోవాల్సింది ఇదే పాజిటివ్ అలా నువ్వు ప్రతిరోజు చేస్తూ ఉంటే నువ్వు ఎంత మాత్రం కరెక్ట్గా చేసేవాడిని పరీక్షిస్తుంది ఓ వీడు పట్టుదలతో వస్తున్నాడు వీడి మన సబ్జెక్టు పరికి వస్తాడో లేదని నీకు కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురు కావాలని ఎదురు చేస్తుంది నిన్ను ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలుగు గంటలకు డైలీ లేస్తున్నావు అనుకో కావాలని నిద్ర బాగాస్తుంది అలారం కూడా ఆఫ్ చేసి చేసినబ్బా పోంట్రబా అనేసి నిద్ర బానిస్తది నేను కావాలని ఒక నాలుగున్నర దాకా నిద్రపోయి మళ్ళీ మెల్కొనిస్తది కావాలని మెలుకొని అబ్బా లేదు నాలుగు గంటలు వేసిన నాలుగున్నరకు లేచినాం అబ్బా పోయింది నువ్వు అనుకుంటావు అబ్బా నాలుగున్నరకు పోయిందే టైం మిస్ అయిపోయింది ఇంకంతేనా నేనా అక్కడ నిరాశ పడకూడదు కంటిన్యూ చేసుకోవాలి అక్కడ నిరాశ పడకూడదు ఏ లేదు లేదు నేను చేసింది కరెక్టే కరెక్టే అనేసి నువ్వు ఫీల్ అవ్వు నీ తెలియకుండా జరిగింది తప్పది నువ్వు తెలిసి చేయలేదు తెలియకుండా జరిగిపోయింది నేను చేసింది కరెక్టే అప్పుడు నువ్వు కొనసాగించు అక్కడ చూస్తుంది ఏంద్ర విడా నేను చేసింది కరెక్టే అంటున్నాడు నాలుగు లేచినట్టు నాలుగున్నరకు లేపితే నిద్రపోనిచ్చి లేపినా కానీ ఏం చేసింది కరెక్టే అని ఫాలో అవుతున్నాడా అని అక్కడ ఒకటి చూస్తుంది కొన్ని కావాలనే నీకు జరగాల్సిన పని కూడా కూడా చేస్తుంది ఈరోజు ఏదో నీకు ఒక ఐదు వేల రూపాయలు ఒక చోటు నుంచి ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు అయ్యా రేపు వచ్చి ఉదయం అనేసి రెడీ డబ్బు కూడా రెడీ చెక్ కావాలని నీకు ఏదో అనేస్తారు కావాలని దాన్ని ఆపుతుంది నీకోసం ఆపుతుంది అక్కడ నిరాశపడకూడదు అంటే ఇక్కడ ఇది రాలేదు అంటే ఇంకా ఏదో గొప్పగా రాబోతుంది అని నువ్వు ఊహించాలి ఇంకా వేదో ఏదో మార్గం ఉంది ఇది జరగబోతుంది అనేసి నువ్వు ఒక దానికోసం ట్రై చేస్తున్నావు అక్కడ నిన్ను పీల్ చేస్తున్నది ఒక ఆటంకాలు ఏర్పడుతుంది ఏదోదో కొన్ని ఆటంకాలు పెడతాది ఆటంకాలు పెట్టినప్పుడు ఆ నిరాశ నిరాశ ఎక్కడ ఉందో పక్కన విజయం ఉంది అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఒక మాటకి పదిసార్లు సార్లు రిపీట్ అవుతున్నది అంటే దానికి విలువ ఉంది దానికి పవర్ ఉంది అని అర్థం గుర్తుపెట్టుకోండి ప్రతి మానవుడు వీడియో చూసాను ఆ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఎన్నాళ్ళు చెప్పని విధంగా మళ్ళీ చెప్తున్నాను ఒక మాట మరలా మరలా రిపీట్ అవుతుంది అంటే దానికి పవర్ ఉంది అని అర్థం దాన్ని పట్టుకోవాలి మీరు నిరాశ ఎక్కడ ఉందో అక్కడ పక్కన విజయం ఉంది అని అర్థం నిరాశ పడుతున్నావు కదా నువ్వు అంటే నీకు ఇప్పుడు తొందరలో విజయం ఉంది అనే గొప్ప స్థాయి ఉంది ఇక్కడకైనా మేల్కోగలిగితే ఇక్కడగానా నువ్వు తట్టుకోగలిగిన ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి వెళ్ళిపోతావు అక్కడ నిన్ను ఓకే చేస్తుంది అంటే నువ్వు పాస్ అయిపోయినావు తిగొట్టేస్తాను నేను విశ్వశక్తి కనెక్ట్ అయిపోతుంది అని అర్థం అలాగన నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటే అందుకే చెప్పాను కదా ఒకటిన్నర సంవత్సరాలు నాకు నిరాశ పడింది వాలిపోయాను అటు వాలినప్పుడు కన్ను మోస్తా నా మైండ్ ఏమన్నది అంటే ఇన్నాళ్ళే చేసావు కొన్నాళ్ళు చేస్తే పోలేదా ఇంకా ఇన్నాళ్ళు చేసావు ఒకటిన్నర సంవత్సరాలు చేసావు పట్టుదలతో ఇంకో కొన్నాళ్ళు ట్రై చేయమనేసి మేలుకున్నది మైండ్ టక్ అని లేచినాను అంతే చేద్దాం కొన్నాళ్ళు చేసి చూద్దాం అన్నాను వెంటనే మూడో వారాలు మూడు వారాలే నాకు అక్కడ నిరాశ అనేది చూపి మూడు వారాల్లోనే నాకు విజయం అనేది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఆహా అక్కడ కన్నా కొంచెం కానీ నిరాశ పడిపోయినా వదిలేసండి ఉంటే గొయిందో గొయిందా అనిపోయి ఉంటుంది అప్పుడు నా మైండ్ ఇంకా బలంగా నమ్మాను అన్న గురించి ఇంకొందిరా మనకి అన్నీ అలా పోతుంది కాబట్టి విశ్వశక్తి ఏం చేస్తుంది అంటే మీరు చేసే ప్రక్రియలో అంటే ఈ స్థాయికి మీరు మనకి మనకి పనికొస్తాడా వీడు కాదా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పోతా ఉంటే దొరుకుతుంది అనుకో మొత్తం నువ్వు మింగేసినావు అనుకో ఆ లక్ష రూపాయలు నువ్వు మింగేసినావు నీకు ఇస్తుంది అటువంటి సందర్భంలో ఎగ్జాంపుల్ అది ఇప్పుడు చెప్పిందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఈ సబ్జెక్ట్లో పోతావు చేస్తూ ఉన్నావు నీకు కావాలని ఒక పదివేలు దొరుకుతుంది అనుకో మొత్తం తిరేసినావనుకో ఫెయిల్ అయిపోయినావు అంతే విశ్వశక్తి నువ్వు పనికిరావు నీకు కాదు ఇచ్చింది ఆ పదివేలు కొంత కొంత వచ్చి విశ్వ కళ్యాణం అంటే దాన ధర్మాలు చేయాలి దానికోసం వాళ్ళు తీసుకోదు ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎత్తుకో ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన సుమంట పక్కన చూడు ఎంతమంది నడిచిపోతుంటారు కార్లు వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు బోలుడు మంది ఉన్నారు దీంట్లో గురించి అవగాహన కూడా ఉండదు అందరినీ తీసుకోదండి అందరికీ వస్తే ఇంకేముండదు ప్రపంచం ఎప్పుడో కోటీస్ పులు పేదవాడే ఉండడు అవగాహన కూడా రాదు వాళ్ళకి ఎవడైతే ఇవ్వగలిగే శక్తి వాళ్ళలో ఉన్నట్టు సిద్ధపడి వాడిని తయారు చేసి పది కుటుంబాలను కాపాడే శక్తి వాడికి ఇస్తుంది అంటే నిన్ను ధనవంతం చేస్తుంది నీకుండా పది కుటుంబాలకి సేవ చేయడానికి సిద్ధపడుతుంది అందరికీ తెలివైన వాళ్ళు అందరూ కాదు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు బోలుడు మంది తెలివి లేని తక్కువైన వాళ్ళు అంటే నేను లేచినామా పడుకున్నామా తిన్నామా ఈ కూలీ పనిపోయినామా ఐదు వందలు వచ్చిందే తీసుకొచ్చినామా మేము కొన్నామా ఇలా పోయిన వాళ్ళు బోలుడు మంది ఉన్నారు అటువంటి వాళ్ళని అంతా కాపాడడానికి నిన్న ధనవంతుడు చేసేది ఈ విశ్వశక్తి ఈ పవర్ అలాంటిది కాబట్టి ఆ టెస్ట్ చేస్తుంది ఆ పదివేలు దొరికిందంటే నువ్వు మింగేయకూడదు కొంత నువ్వు ఒక పదివేలు దొరికిందంటే తొమ్మిది వేలు నువ్వు రూపాయలు ఖర్చు పెట్టు అప్పుడు ఇస్తుంది నీకు ఆహా పది మంది ఖర్చు పెట్టే విధానం ఇది ఉంది ఎలా దాన ధర్మాలు చేయాలని కూడా ఎన్నో వీడియోలు ఇచ్చాను అలా చేసినప్పుడే అలా పరీక్షిస్తూ పోస్తుంది దీంట్లో పరీక్షించినప్పుడు నువ్వు కన్నా తట్టుకోగలిగి నిరాశ చెందకుండా ముందుకు కన్నా సాగనెంప సాగనంప సాగాలి ముందుకు సాగినావంటే ఆ నిరాశ వదిలేసి ధైర్యంగా ఎదుర్కొని ధైర్యాన్ని పెంచుకొని ముందుకు కన్నా పోయినావంటే విజయం కన్ఫామ్ నువ్వు అనుకున్న స్థాయికైనా గొప్ప స్థాయి నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప రేంజ్లోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం అక్కడ తట్టుకోగలగాలి అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు స్టార్టింగ్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను నిరాశ పడకుండా మళ్ళీ ఒక మూడు వారాలు కంటిన్యూ చేశాను అని అయితే మిగతా వాళ్ళు ఈ మనీ ఆఫ్ అట్రాక్షన్ కి అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళకి ఇలా ఎన్ని రోజుల్లో జరిగిన ఆ సంఘటనలు ఏమైనా ఉన్నాయి మూడవ జరిగిన వాళ్ళు కూడా నా క్లాస్ క్లాస్కి వచ్చిన వాళ్ళు మూడో రోజులు కూడా జరిగిన ఒకటే నాలుగు లక్ష రూపాయలు కూడా అకస్మాత్తుగా దొరికినాడు ఉన్నాడు అక్కడి నుంచి డబ్బే డబ్బు అంటాడు నాకే తప్పకుండా వాడు ఏం చేయలేదండి నేను ఒక క్లాసులో కొన్ని గమనికని కూడా చెప్తాను కొన్ని సూచనలు దాన్ని ఒక వన్ వీక్ చదవమంటాను అంటే తప్పు చేయకుండా దాన్ని చదవండి మీ ప్రవర్తన మారడానికని దాని చేస్తా చదవతా ఉన్నాడంటే మూడు రోజులకే మూడో రోజు మూడు రోజులు చదివిన నాలుగో రోజులు బయలుదేరినాడు అంటే ఒకటే నాలుగు లక్ష డబ్బు దొరికింది మూడు రోజులు పూర్తయింది నాలుగో రోజే దొరికిపోయింది ఏం సరే ఇంత అద్భుతం అక్కడి నుంచి వాడికి అన్ని విధాలుగా వాడికి నమ్మకం వచ్చేసింది పట్టుకొని పోతున్నాడు హ్యాపీగా ఉన్నాడు క్లాస్కే డబ్బు లేదు అన్న వాళ్ళు బోర్డు మందికి డబ్బు ఎలా వచ్చిందని వాళ్ళ నోట్లోనే చెప్తున్నారు ఏమన్నా అండి పొద్దున్న తెల్లారే ఉదయం లేచి క్లాస్కి రావాలి పదే గంటకే డబ్బు లేదు కానీ వాళ్ళకి కూడా వస్తుంది నమ్మకం గట్టిదైతే సంకల్పం బలంగా ఉన్నప్పుడు వస్తుంది అది ఎలా వచ్చిందని నేను చెప్పకూడదు వాళ్ళు నోట్లోనే చెప్తున్నారు ఫీడ్బ్యాక్లో చూడండి ఖచ్చితంగా జరుగుతుందండి నిన్ను నువ్వు నమ్ము నిరాశ చెందుకు ధైర్యాన్ని పెంచుకో ముందుకు పో విశ్వశక్తితో ఈజీ కనెక్ట్ అయిపోతావు అక్కడ నిరాశ పడిగా వెనక అక్కడ పరీక్షలు కనుక ఫెయిల్ అయినావంటే ఆటంకాలు ఎదుర్కోగలిగినప్పుడే నువ్వు అక్కడ స్థాయికి వెళ్తున్నావు అని అర్థం ఓకేనా కాబట్టి ఎవరైనా వీడియోలను చూసి బాగా నమ్మకంతో మీద మీ నమ్మకంతో మీరు పోండి ఎక్కడ నిరాశ అనేది తీసేయండి ధైర్యాన్ని పెంచుకొని ముందుకు సాగండి విశ్వశక్తితో ఈజీగా కనెక్ట్ అయ్యి మీరు కోరుకునే జీవితాన్ని అనుభవించండి ఈరోజు అప్రిమేషన్ నేను క్రమం తప్పకుండా నా యొక్క ప్రవర్తన ద్వారా నేను అన్ని ఆటంకాలను ఎదుర్కొని ఈజీగా విశ్వశక్తితో కనెక్ట్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ చాలా మందికి ఈ తెలియని దాని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే పాటించే విధానాలు ఎదుర్కోవాల్సిన పరీక్షలు వాటి నుంచి భయపడకుండా పారిపోకుండా ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి